నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతం రోళ్లపెంట ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోళ్లపెంట ఘాట్ రోడ్లో నర్సరావుపేట నుంచి గుంతకల్లు వెళ్తున్న మినీ లారీ ఏపీ 39 TG 9344 ప్రమాదవశాత్తు దాదాపు 300 అడుగుల లోతులో పడింది. గుంటూరు జిల్లాకు చెందిన డ్రైవర్ మురళీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు ఎస్ఐ హరిప్రసాద్ హుటాహుటిన తన సిబ్బందిని తీసుకుని రెస్క్యూ టీం సహాయం లేకుండా స్వయంగా తాను ఒక్కడే తాళ్ళు రోపుల సహాయంతో అతి కష్టం మీద 6 గంటలు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశాడు.